వెంటనే యుద్ధానికి బయలుదేరి ఆ ముందు నిలబడి ఒక్కొక్క బాణం తీసి అభిమంత్రిస్తోంది. రకరక మామూలుగా ఏదో బాణాలు వేయడం కాదు, చిల్లర బాణాలు, బాణం చేత్తో పట్టుకుని అభిమంత్రిస్తోంది. ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, వీటిని అభిమంత్రించి ఆ అల్లెత్రాడికి తగిలించి ఆకర్ణాంతం వరకు లాగాలి దాన్ని. ధైర్యంగా ధనస్సును నిలబెట్టి గురి చూసి మొక్కవోని ధైర్యంతో వింటినారిని ఆకర్ణాంతము లాగి వదిలిపెట్టాలి. అప్పుడు పెద్ద ధనుస్తుంది, అసలు ఆ వింటినారిని ముందు లాగి చూస్తారు. ఆ టంకారం అంటారు, ఠం 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 అని భీషణ ధనుల వింటన్నారి సారించి వైకుంఠుండ రఘురామమూర్తి సమరోత్సాహుండై విజృంభించి. రామచంద్రమూర్తి ధనుష్ టంకారం చేస్తే పడిపోయేవారు చాలా మంది. అటువంటి టంకారం కృష్ణ భగవానుడు చేసినా కూడా ఆ ధనుష్టంకారం చేసింది, చేసి బాణప్రయోగం చెయ్యడం ప్రారంభించింది. పోతన గారు అంటారు, సవర్ణ కంకణ జన జన నినదంబు సింజీ సింజీ నీ రవముతో చెలిమిచేయ తాతంకమణిగణ ధగధగ తీత్తులు గంధమండలరు చుల్కపికొనగా ధవల తారాపాంగ ధళ ధళ రోచులు బాణజాల ప్రభా పటలిన నప శరపాత ఘుమఘుమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనములుడుప వీర శృంగార భైరౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యనో కాకయనగా నిషువు తొలగుట దివుచుట ఏయుటెల్ల ఎరుగ రాకుండనని చేసే ఇందువదన. ఆవిడ సవర్ణ కంకణ జన జన నినదంబు సింజినీరవముతో చెలిమిచేయ ఒక్కొక్క బాణాన్ని ఇలా తీసి అప్పొడిగి లాగుతుంటే ఆవిడ చేతులకి పెట్టుకున్నటువంటి కంకణధ్వనులు కలకణ కణకణ కణకణమని కంకణాలు చప్పుడవుతుంటే ఆ విడిచిపెట్టబడినటువంటి బాణం బయలుదేరుతున్నప్పుడు ముందు ఝుమ్మని శబ్దంతో పెడుతుంది. ఈ శబ్దం ఈ కంకణధ్వని కలిసి కొత్త ధ్వనులు వచ్చేట. ఇంతకు ముందు అలా యుద్ధం చేసిన ఆడదేది? మా అమ్మ జగదంబ చేసింది వేరనుకోండి, సత్యభామ చేస్తోంది ఇవాళ. అందుచేత ఆ కంకణధ్వనులు ఆ బాణధ్వనులు కలిసిపోయేట. తాతంకమణిగణ ధగధగ దీప్తులు గండమండల రుతుల కప్పికొనగా ఇంతకు ముందెప్పుడు అంతఃపురంలో ఉండడం, చల్లగా హాయిగా ఉద్యానవనాల్లో ఉండడం తప్ప అంత ఎండలో గరుత్మంతుడి మీద యుద్ధం చేయడం, కండిపోయి ఎర్రగా అయిపోయేట. దానికి తోడు ఆ సత్యభామాదేవి పెట్టుకున్నటువంటి కుండలముల కాంతి బుగ్గల కాంతితో కలిసి ముఖమండలం అంతా ఒక కొత్త కాంతితో దీప్తించేస్తోందిట. శరపాత ఘుమఘుమ శబ్దంబు పరిపంది సైనిక కలకల స్వనములుడుప ఒక్కొక్క బాణం తీసి ఎప్పుడు వేస్తోందో తెలియదు, ఎప్పుడు తీస్తోందో తెలియదు. ఆ బాణాలు వేసేస్తుంటే ఝం 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 మన ధ్వనితో బాణాలు వెళ్ళిపోతుంటే అమ్మో అయ్యో బాణాలు తగి పడిపోతున్న వాళ్ళ ధ్వని ఈ ధ్వని కలిసిపోయి కొత్త ధ్వనులు వచ్చేస్తున్నాయి. అలివేలు మంగాపట్నంలోను వెంకటాచలంలోను గంటలు మోగిస్తారు, ఘంటాపాణి అని ఉంటారు దానికి. వాళ్ళు మొదట కొట్టినప్పుడు ఒక ధ్వని వస్తుంది, దాని వైబ్రేషన్స్ ఆ గంటలు కొట్టినప్పుడు జం 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 అని వచ్చి కలిసిపోతాయి. కలిసిపోతే సుప్రభాత సేవ దగ్గర మీరు కూర్చున్నారనుకోండి, ఈ ధ్వని తరంగాలన్నీ కలిసిపోయి ఒక విచిత్రమైనటువంటి శబ్దానుభూతికి మీరు లోనైపోతారు. అటువంటి ధ్వనులు చేస్తోంది ఆవిడ. వీర శృంగార భయరౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యనో కాకయ్యనగా వీరరసం, శృంగారరసం, భయరసం, రౌద్రరసం. ఇందులో మనకు ఒక విషయం ఆశ్చర్యం అయ్యచ్చు, ఏమండి యుద్ధభూమి కదా, యుద్ధభూమిలో శృంగార రసం ఎక్కడుంటుంది? యుద్ధభూమిలో వేసేటప్పుడు బాణాలు వేస్తుంటారు తప్ప శృంగార రసం చూసేటటువంటి దుర్మార్గుడి ఎందు ఉంటుందేమో గాని ఆడవచ్చింది యుద్ధానికని ఆవిడ ఎందు శృంగార రసం ఉండదు కదా. మరి శృంగార రసం అన్న మాట పోతన గారు ఎలా వాడారు అంటే వెంటనే పోతన గారు చమత్కారం చేస్తారు. ఎంత గొప్ప పద్యం చెప్పారో చూడండి. పరుజూచున్ వరజూచు ఉంపనల రింపన్ రోష రాగోదయ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్ కన్నుల కెంపు సొంపు పరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నిరపచున్ చంద్రాస్య హేళాగతిన్. ఆవిడ నిజంగా యుద్ధాన్ని పోతన గారికి చెల్లింది మహానుభావుడు రామచంద్రమూర్తి పలికించారు కనుక ఆయన ఎటువంటి లైవ్ ఇస్తారో చూడండి. పరుచూచున్ ఇటు చూస్తుందట నరకాసురుడి వంక, వాడి సైన్యం వంక చూసి, వరుజూచు ఇటు కృష్ణుడి వంక చూస్తుందట, చూసి నవ్వు నవ్వుతుందట, చూసి ఇంతమంది ఉన్నారు ఏం వేస్తాననుకుంటున్నారా చూడండి అని ఓ బాణం తీసి తొడిగి కరెక్టేనా అని ఇలా వేస్తుందట. భ్రుకుటి ముడివేసి తీవ్రంగా వాళ్ళ వంక చూస్తుందట, విడిచిపెడుతుంది.
ఆగ్నేయాస్త్రం వెళ్ళి అక్కడ పడిపోయి వాళ్ళు దహించుకుపోతుంటే అంటే సార్, అంటే ఆయన అంటే ఇప్పుడు ఏం చేస్తాను, అటు భయానకం ఇటు శృంగారం ఏకకాలమునందు పోషిస్తాను. ఇలా యుద్ధం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. జగదంబ కూడా యుద్ధం చేస్తే వీరరసంతోనే చేసింది ఆవిడ. ఇలా ఏకకాలమునందు అటు వీరరసం ఇటు శృంగారసం ఎవరు చేస్తారండి? సత్యభామ చేసింది అలాగా. అందుకని పరుజూచు వరుజూచు ఒంపనల రింపన్ రోష రాగోదయా విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారముంజరగన్ కన్నుల కెంపు సొంపు పరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతి. అస్త్రశస్త్రములను విడిచిపెట్టేస్తుంటే ఎదురుగుండా ఉన్నవాళ్లు భయపడిపోయి బాబోయ్ ఏమిటా మొహం అంత కోపం అన్నట్టుండేది. ఇలా కృష్ణుడి వంక చూసినప్పుడు అన్నప్పుడు చంద్రబింబంలా ఉండేది రామ్మ. ఆవిడికి ఇన్ని విద్యలు వచ్చా అని పొంగిపోయేవట. అలా కృష్ణుడి వంక చూసేదిట. ఏకకాలమునందు రెండు రసములను పోషిస్తాడు, యుద్ధం చేస్తోంది. ఎందుకు సత్యభామ యుద్ధం అన్నారో, అసలు సత్యభామ యుద్ధం అంటే ఏమిటో చూద్దరు కాని ఆఖరణ. ఓహో, ఇదా తల్లి గొప్పతనం అంటే అని ఆశ్చర్యపోతారు ఆ పేరుకి. అలినీలాలక చూడనొప్పెసగే భ్రత్యాలీఢ పాదాంబుతో అలికస్వేద వికీర్ణ కాలకలతో అకర్ణ కానీత సల్లలిత జ్ఞానక పుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో వలయాకార ధనుర్విముక్త విశిక వ్రాతాహతారాతి. అలా బాణాలు వెయ్యగా 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 ఆవిడకి వేసుకున్నటువంటి ఆ కేశపాశ కబరీబంధములోంచి కొన్ని వెంట్రుకలు లేచి నల్లటి తుమ్మెదలు ముఖం మీదకొచ్చాయా అన్నట్టుగా నుదురు మీద పడ్డాయిట. కొద్దిగా నుదుటి మీద చెమట పట్టిందిట. ఆ చెమట మీద ఇలా వెంట్రుకలు అంటుకున్నాయిట. ఇంకా రాను 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 పగతులతో యుద్ధం పెరిగిపోతోంది. వాళ్లు కూడా ఆడదని ఉపేక్షిస్తే వీళ్ళేది చంపేస్తోందని వాళ్లు కూడా పెద్ద పెద్ద యోధులందరూ ముందుకొచ్చారు. ఇప్పుడు చాలా గురి చూసి కొట్టాలి వాళ్ళ గుండెల మీద. గురి చూసి కొట్టడంలో ఆవిడ కూడా యుద్ధంలో ఎంత వ్యగ్రతని ఎంత తీవ్రతని పొందిందో పోతన గారు చెప్తారు చూడండి. వికీర్ణ కాలకలతో ఆకర్ణ కానీత సల్లలిత జ్ఞానక పుంక దీధితులతో లక్ష్యావలోకంబుతో ఒక్కొక్క బాణం తీసి ఎన్ని కాంతులు ఏకకాలమునందు వచ్చాయో పోతన గారు దర్శనమిస్తున్నారు. ఒకటి ఎడమకాలు ముందు పెడుతోందిట, కుడికాలు వెనక్కి పెడుతోందిట, కుడికాలు కొద్దిగా ఉంచుతోందిట. ఎందుకు ఇప్పుడు గురి చూసి కొట్టాలి యోధుల మీదకి. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. అందుకని ఆ గురి చూసి ఎడంకాలు ముందు పెట్టి కుడికాలు వెనక్కి పెట్టి ఆ పాదం ఇలా కొంచెం పైకెత్తి ఉంచుతుంటే ఆ ఎర్రటి పాదంలోంచి వస్తున్న కాంతుల వంక కృష్ణుడు కూర్చుని విస్మయంగా చూస్తున్నట్ట. ఏమిటి మా ఆవిడే ఇది భంగిమలు, ఏదో నాట్యం అనుకున్నానమ్మా బాబోయ్, ఏమిటి ఇలా కాలు వంచి ఓ కాలు ముందుకేసి ఇలా లాగుతుంటే లక్ష్యాలోక విలీనము. ఆ లక్ష్యం వంక తీవ్రమైన దృష్టితో చూడడంలో కన్నుల వెంట కాంతి. అప్పటి వరకు బాణాలు వేసి వేసి అలవాటు లేని తల్లేమో ఒక్కొక్క బాణం తీసి పట్టుకుని వింటినారి లాగుతుంటే అదంతా ఒరుసుకుని ఎర్రటి కాంతి వేళ్లల్లోంచి, బుగ్గల్లోంచి ఎర్రటి కాంతి, కన్నుల్లోంచి కాంతి, శరీరంలోంచి కాంతి, ఇన్ని కాంతులు ఒక కాంతిగా మారిపోయేటట్టుగా బాణ పరంపరలోంచి వస్తున్న కాంతి ఇన్ని కాంతులతో కలిపి యుద్ధం చేస్తోందిట. చూసిన వాళ్ళు అనుకుంటున్నారు తక్కువ ముందా మిగిలిన వాళ్ల మాట అలా ఉంచండి. కృష్ణుడు పక్కన కూర్చున్నవాడు తెల్లబోయి ముక్కున వేలేసుకుని అమ్మ సత్యభామ నాకు తెలియదు ఇలా కూడా యుద్ధాలు చేస్తావు నువ్వని ఏమో అనుకున్నాను. ఎంత చమత్కారం చూపించావు అంతఃపురంలో బొమ్మ పెండ్లిండ్లకు పోనొల్లనను బాలరల రంగమునకెట్లు రదలంచే మగవారి కనిన తా మరుగు చేరిడి ఇంటి పగవారి గల్వనే పగిది జాలే పసిడి ఉయ్యల లెక్క భయమందు భీరు కగపతి స్కందమే కడిది నెక్కే సకుల కోలాహల స్వనములోర్వని కన్య పతహ భాంకృతుల నిబ్బంగినొచ్చే నీలకంఠములకు రుచంబు నేర్పుచూ అలసి తొలగిబోవు అలరుబోడి ఏ విధమున నుండె ఎలమి నాలీఢాది మానములను రిపుల మానమనప. తెల్లబోతున్నాడు కృష్ణ పరమాత్మ దేనికిట? బొమ్మ పెండ్లిండ్లకు పోనల్లనను బాలరణరంగమునకెట్లు రదలంచే. సత్యభామ సత్యభామ రుక్మిణీదేవి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తోంది, వెళ్ళు అంతఃపురంలో బొమ్మల పెళ్లిళ్ళు అవుతున్నాయంటే
అమ్మ బాబోయ్ మళ్ళీ పల్లకీలో ఇక్కడి నుంచి అంత దూరం బొమ్మల పెళ్లిళ్ళకి వెళ్ళడమా, నేను వెళ్ళలేను బాబోయ్ నా కోపిక లేదని చెప్పి ఈ అంతఃపురం నుంచి ఆ అంతఃపురానికి పల్లకీలో వెళ్ళడానికి అమ్మో అంత దూరమే అని అంత సుకుమార ఇవాళ యుద్ధ భూమికి వచ్చిందా. మగవారి ఎవరైనా కనపడేటప్పటికీ ఒక పక్కకి వెళ్ళిపోయి మగవారి కంట పడడానికి సిగ్గుపడిపోయేటటువంటి అతివ ఇవాళ ఇంత మంది ముందు పవిట తీసి చీరలో దోపుకుని యుద్ధం చేస్తోందా. పసిడి ఉయ్యల లెక్క భయమందు భీరు ఒక గపతి స్కంధమే కడిది నెక్కే. బంగారు ఉయ్యాల ఎక్కి ఊగు సత్య అంటే అమ్మ బాబాయ్ ఉయ్యాల ఎక్కడమే పడిపోతే అనేటటువంటి సత్యభామ ఇవాళ గరుత్మంతుడి మూపురం మీద కూర్చుందా. కూర్చున్నప్పుడు ఆయన ఏం అలా కూర్చోడు, యుద్ధం చేసేటప్పుడు గరుత్మంతుడు ఆతటపక్షమారు తరజకంపిత ఘుర్ణి తాతల వ్రాత మహర్ణ ఉండు భయంకరంగా రెక్కల్ని అల్లారుస్తూ తన ముక్కు పోట్లతో ఎదుటి సైన్యంలో ఉన్నటువంటి ఆ ఏనుగుల్ని పొడుస్తూ తన కాళ్ళి గోళ్లతో కొడుతూ కిందకి పైకి ఇలా ఏటవాలుగా తిరుగుతుంటాడు. ఆయన తిరుగుతున్నప్పుడు జాగ్రత్తగా కూర్చోవాలి ఆ పక్షి మీద, దాని మీద కూర్చున్నప్పుడు అలా అల్లిబిల్లిగా కూర్చున్నారనుకోండి ఓ రకమితి కింద సారిపోతే లేని పడుకోవడ, అంత జాగ్రత్తగా కూర్చోవాలి ఆ గరుత్మంతుడి మీద. అలా కూర్చోడానికి ఉయ్యాల ఎక్కడానికి భయపడిపోయింది వాళ్ళ గరుత్మంతుడి మీదకి ఎక్కిందా. సకుల కోలాహల స్వనములోర్వని కన్య పతహ భంకృతులకి భంగినొచ్చే. ఎవరైనా ఉత్సాహపరచడం కోసమని ఆ సైన్యంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పటహాలు తీసుకొస్తారు, తీసుకొచ్చి పెద్ద పెద్ద చప్పుళ్లు చేస్తుంటారు. అలా పెద్ద పెద్ద చప్పుళ్లు వినపడేటటువంటి సైన్యము యొక్క ధ్వనులను విని యుద్ధం చేస్తోంది. అంతఃపురంలో ఎవరైనా నలుగురు చిలికెత్తెలు కొంచెం గట్టిగా మాట్లాడుకుంటే అబ్బా అంత గట్టిగా మాట్లాడకండి నేను తట్టుకోలేను తలకాయ నొప్పి వచ్చేస్తుందని, అలాంటిది యుద్ధ భూమిలో ఇంతంత పటహాల యొక్క ధ్వని వింటోందా. నీలకంఠములకు నృత్యంబు నేర్పుచు అలసి తొలగిపోవు అలరుబోడి. ఆ నీలకంఠాలంటే నెమళ్ళు, నెమళ్ళకి నాట్యం నేర్పుతూ బై వాటికి క్లాస్ చాలండి ఇంక కలిసిపోయాను మీకు నాట్యం నేర్పి నేర్పి అని చెప్పి ఓ అరగంట క్లాస్ చెప్పి మిగిలిన క్లాస్ క్యాన్సిల్ చేసేయడానికి అలవాటు పడిపోయిన సత్యభామ ఇవాళ రకరకాల విన్యాసాల ఇటువైపు ఎవరినో చూసి గభాలను ఇటు తిరిగి ఎడంకాలు ముందు పెట్టి కుడికాలు ఉంచి యుద్ధం, ఇటు తిరిగి యుద్ధం, మండలాకారంగా ధనస్సుని ఉంచి ఒక్కొక్కసారి ఇలా ధనస్సు పట్టుకుని ఇలా బాణాలు వేయడం. ఏమిటిది ఎప్పుడు నేర్చుకుంది అసలు, ఎప్పుడు ఎలా చేస్తోంది యుద్ధం ఏమిటి, వీర శృంగార భయ రౌద్ర విస్మయములు ఇన్ని రసాలు ఏకకాలమునందు పోషించేస్తోందని చెప్పి కృష్ణ పరమాత్మంతటి వారు తెల్లబోయారట. తెల్లబోయి ఆయన అంటారు వినచక్కగా పట్ట వెరవిరుంగని కొమ్మ బాణానలం బెట్లు పట్టనేర్చే మ్రాకును త్రీగె కూర్పంగ నెరనిలేమ గుణమునే క్రియధను కోటి కూర్చే సరసముచ్చము గృహజాలనియ బల ఏ నిపుణత సంధించ నిశిత శరము చిలుకకు పద్యంబు చెప్పనేరని తండ్రి అస్త్రమంత్రంబులెన్నడభ్యసించే పలుకుమనిన పెక్కు పలుకని మగుదు ఏగతిను నొచ్చ సింహ గర్జనములు అనగమొర శక్తి త్రిజగదభిరామ గుణధామ చారు సత్యభామ సత్యభామ. కృష్ణ పరమాత్మంతటి వారు ఎంత గొప్ప మాటలు వాడారో చూడండి. వీణ చక్కగా పట్ట వెరవిరుంగని కొమ్మ బాణానం బెట్లు పట్ట నీర్చే. వీణ వాయించు సత్య, ఇవాళ నేను చాలా అలిసిపోయాను, ఒక్కసారి నువ్వు వీణ వాయిస్తే సంతోషంగా ఉంటుందంటే ఆ వీణ సరిగ్గా పట్టుకోవడం రాక అటు పెట్టుకుని ఇటు పెట్టుకుని అసలు వీణ నేర్చుకునేటటువంటి వారికి వీణ పట్టుకోవడం రావాలి ముందు కదండి. ఆ చేతిని కింద నుంచి తీసి ఆ మెట్ల మీద జాగ్రత్తగా పెట్టి ఆ కుడి చేతి వేలు ఒకదాంతోటే తీగని వాయిస్తూ ఈ మెట్ల మీద ఎడం చెయ్యి కలపగలగాలి. లేకపోతే ఈ చెయ్యి కూడా మీటడమే చేసాయనుకోండి ఇంకా వీణానాదం ఉండదు, అందులో ఏదో భయంకర ధ్వనులు వస్తాయి. అందుకని దాన్ని పట్టుకోవడం అనేటటువంటిది ముందు చాలా అందమైన విషయం. నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక ఆయన్ని నాకు స్కూటర్ నేర్పండి అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు రేపు పొద్దున్న 9 మా ఇంటికి రండి కోటేశ్వరరావు మీకు స్కూటర్ నేర్పుతానన్నాడు. అంటే నేను ఆయన ఇంటికి వెళ్ళాను. ఇంకేముంది ఇవాళ చక్కగా అలా స్కూటర్ ఎక్కి వెళ్ళిపోవడమే నేననికి అనుకున్నాను. అంటే ఆయన అన్నాడు స్టాండ్ తీయండి ముందు అన్నాడు. స్టాండ్ తీసి పడిపోయింది స్కూటర్. అంటే ఆయన అన్నాడు అలా కాదు, స్టాండ్ తీసేటప్పుడు ఇలా పట్టుకోవాలి ఇలా లాగాలి అని చెప్పాడు. స్టాండ్ వేయండి అన్నాడు. ఓసారి పడిపోయిందిగా బుద్ధి వచ్చింది ఎలా వేయాలో దాన్ని ఈడ్చేశాను వెనక్కి. ఈడ్చేస్తే అలా కాదు, కుడికాలతో స్టాండ్ని భూమి మీదకి నొక్కి బండిని తేల్చాలి అని ఓ 4 మాటలు స్టాండ్ తీయండి స్టాండ్ వేయండి చెప్పి రేపు రండి అన్నాడు. నేర్పలేదా అంటే నేర్పాడు, నేర్పాడా అంటే నా కోరిక తీరలేదు.
నేనేదో ఇలా తిక్కుకొట్టి అలా వెళ్ళిపోవడమే అనుకున్నాను. ఇదేదో స్టాండ్ తీ స్టాండ్ అయి నేర్పు తీశాడు అని అనుకున్నాను. కానీ అలా నేర్పారు కాబట్టి జాగ్రత్తగా వచ్చిందేమో అది వేరు మాట అనుకోండి. కాబట్టి కృష్ణ పరమాత్మ అంటారు, వీణచక్కగా పట్ట వెరు వెరుంగని కొమ్మ బాణానం బెట్లు పట్ట నేర్చి. వీణ పట్టుకో అంటే వీణ పట్టుకోవడం సరిగ్గా రానటువంటి సత్యభామ ఇవాళ ఈ బాణ పరంపర ఎలా పట్టుకోగలుగుతోంది? ఒక పెద్ద చెట్టుకి తీగని జాగ్రత్తగా అలా అలవోకగా అది ఎక్కేటట్టుగా ఏర్పాటు చేయి అంటే ఆ తీగని అలా ఎలా పెట్టాలండి చెట్టుకి అని అడిగేది. అటువంటిది ఇవాళ ఇంత భయంకరమైనటువంటి యుద్ధంలో ఈ ధనస్సుని ఎలా పట్టుకుంటోంది? నాలుగు ముత్యాలు అక్కడ పెట్టి ఓ దారానికి గుచ్చు అంటే ముత్యానికి దారం ఎక్కించేటప్పుడు ఒక గమ్మత్తు ఉంటుంది. ఎక్కించడం అలవాటు ఉన్నవాడైతే ముందేం చేస్తాడు, ముత్యం ఎక్కించేయడు, దారం చివరి ముడేస్తాడు ఎక్కించిన ముత్యం జారిపోకుండా. లేకపోతే ఏమవుతుంది, ఓ ముత్యం ఎక్కించేసి రెండో ముత్యం ఎక్కించడానికి ఇలా 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 పైకెత్తాడనుకోండి, ఈ ముత్యం జారిపోతుంది. ఎప్పుడూ ఓ ముత్యమే ఉంటుంది దారానికి. అలా అంటుంటే కృష్ణుడు చూసి నవ్వేవాచ అదేం ముత్యాలు ఎక్కించడం, కింద ముడేయాలి సత్య అని. ఓహో ముడేయాలా ముడేలా వేయాలో అనేది, అంటే ఇలా వేయాలంటే వేలు కట్టేసుకునేది. అప్పుడు అన్నీ నేర్పుకున్నాడు మహానుభావుడు. ముత్యాలు ఎక్కించడం రానటువంటి స్త్రీ ఇవాళ ఏ నిపుణతతో ఇన్ని అస్త్రాలని ఇన్ని మంత్రాలని చదివి ఇలా ప్రయోగం చేసేస్తోంది బాణాలు. చిలుకపు పద్యంబు చెప్పనీరని తర్వి తన్వి అస్త్రమంత్రంబులెక్కడ అభ్యసించే. ఓ చిలుకను తీసుకొచ్చి కూర్చోపెట్టో పద్యం నేర్పమంటే అసలు అలా ఉంటాయండి అని అడిగే రోజులు వచ్చేసాయి అనుకోండి. ఇప్పుడు చిలకలు ఎక్కడ ఉన్నాయి, చిలకలకు పద్యాలు నేర్పడం మాట దేవుడు వీళ్ళకే రావు పద్యాలు. కాబట్టి ఇప్పుడు ఇంక చిలకకి పద్యాలు నేర్పడం అన్న ప్రశ్నే లేదు, గొడవే లేదు అసలు. అందులో చిలకలకి ఓ గొడవ వెళ్ళిపోయింది, నేర్చుకో అక్కర్లేదు, వాటికి వచ్చింది ఏదో వాటికి ఉంటే చాలు. కాబట్టి చిలుకకి ఒక పద్యం నేర్పడంలో అలిసిపోయేటటువంటి స్వభావం ఉన్నటువంటి సత్యభామ ఇవాళ ఇన్ని అస్త్రముల యొక్క మంత్రాలని ఎలా జ్ఞాపకం తెచ్చుకుని వెయ్యగలుగుతోంది? ఏమైనా కాసిన కబుర్లు చెబుతూ అంటే ఇది సాధారణంగా వివాహమైనటువంటి కొత్తల్లో ఉండేటటువంటి సందర్భం. భర్తకు ఏదో వినాలని ఉంటుంది, అందుకని ఏమైనా చెప్పు అంటాడు. అంటే ఏం చెప్పను అంటుంది ఆవిడ. ఏం చెప్పను కాదు ఏమైనా చెప్పు అంటాడు. ఏమైనా చెప్పు అంటే ఏం చెప్పనంటుంది ఆవిడకు మొహమాట. అందుకని ఆయనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, ఎక్కువ మాట్లాడదు అంటాడు. అది చెప్పమనగానే ఇంకా రెండు గంటలు శుక్లాంబరధరం విష్ణు చేసిన చతుర్భుజాన్ని మొదలు చేసేసారు. అప్పుడు ఆయన భయపడతారు కూడా, బాబా ఇదేంటి ఇలా స్వస్తి ఎప్పటి చెప్తుందో, వీడికి ఈవిడికి కోటేశ్వరరావు ఉపన్యాసాలు ఎక్కువ వినే అలవాటు ఉందో అని వస్తాం అనుకుంటారు కదా. అందుకని తక్కువ మాట్లాడే లక్షణం అంటే ఆ దాంపత్య ధర్మాన్ని ఎంత మనస్సులో అవగాహన చేసుకుని ఎంత దర్శనం చేసి రచన చేస్తున్నారో చూడండి పోతన గారు. అది అందుకే ఆ కవి చూడనటువంటి చోటు ఉండదు, తాను మానసిక దర్శనం చేస్తాడు. సత్యభామ కృష్ణుల యొక్క దాంపత్య జీవితములో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారు, ఆవిడ ఏం తక్కువ మాట్లాడుతుందో కూడా తాను ఆలోచించి పద్యరచన చేయగలుగుతున్నారు పోతన గారు. ఇది వారి ప్రౌఢిమ, వారి మానసిక ఉపాసన బలం మహానుభావుడి. కాబట్టి అలా మాట్లాడమంటే ఎక్కువ మాట్లాడనటువంటి పిల్ల ఇవాళ ఏం చేస్తోంది? మామూలుగా యుద్ధం చేయరు, నిశ్శబ్దంగా మాట్లాడకుండా యుద్ధం చేయరు. యుద్ధం చేసేటప్పుడు వాడు ఏదో అరుస్తారు, ఆడు అని పెద్ద కేకేస్తారు, సింహగర్జనలు చేస్తుంటారు. ఇంతంత సింహగర్జనలా, ఇంతంత అరుపుల నోర్మోయ్యను అరుపేసి ఓ అరుపరిచి ఓ బాణం వేస్తుంటుంది. ఏమిటి అరుపులు, ఏమిటి కేకలు, ఏమిటి సింహగర్జనలు, ఏమిటి ఏమిటి సత్యభామే అని అడిగిపోతున్నాడు ఆయన చూసినటువంటి వాడు. అనగమిరసత్రి జగదభిరామ గుణధామ చారు సత్యభామ సత్యభామ. ఈ విధంగా మూడు లోకములలో ఉన్నవాళ్లు కూడా తెల్లబోయేటటువంటి రీతిలో అందరూ ఆశ్చర్యపోయి చూసేటట్టుగా సత్యభామ యుద్ధం చేస్తోంది. జవల్లీధని గజ్జనంబుగా సురల్ సారంగ యుధంబున ఆ వల్లింద్ర శరాసనంబుగా సరోజక్షుండు మేఘంబుగా తా విద్యుల్లత భంగి నింటి సురజి దావాగ్ని మగ్నంబుగా బ్రావృత్కాలము చేసే పానచయ మంభశ్రీ కరశ్రేణిగాం. పోతన గారి ఊహలే వేరుగా ఉంటాయి. ఆవిడ చేసేటటువంటి యుద్ధంలో కృష్ణ పరమాత్మయే మేఘం, ఆవిడే ఆ మేఘం మధ్యలో ఉన్నటువంటి మెరుపుతీగ. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు కాబట్టి. ఆవిడ చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సే ఇంద్రధనస్సు, ఆవిడ చేతిలోంచి వస్తున్నటువంటి బాణ పరంపరలే వర్షధారలు. ఈ వర్షధారల కోసమే చూస్తున్న చాతక పక్షులు దేవతలు,
ఈ వర్షధారలలో తడిసిపోతున్నటువంటి దావాగ్రి వంటి వారు రాక్షస సైన్యం. కాబట్టి అగ్నిహోత్రాన్ని చల్లారుస్తోంది, దేవతల యొక్క కోరికే తీరుస్తోంది. అంటే ఎన్ని లక్షల మంది సైన్యాన్ని తెగతార్చిందో ఆ తల్లి, ఇంతమందిని చంపుతోంది. చంపుతుంటే ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉల్లాసపడుతున్నవాడు ఒక్కడున్నాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆశ్చర్యపోతున్నాడు ఆయన. రాకేందు బింబమై రవిబింబమయ్యో పునిరజాతే క్షణ నిమ్మగంబు కందర్పకేతువై ఘనధూమకేతువై అలరుపు బోడిచే లాంచలంబు భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయునా కృష్ణయై మెలత చాప అమృత ప్రవాహమై అనల సందోహమై తనరారు ఇంటి సందర్శనంబు హర్షదాయియై మహాదోషదాయియై పరతుముద్దరాలి బాలవృష్టి హరికి నరికి జోడ అందంద శృంగార వీరరసములోలి విస్తరిల్ల. ఎంత గొప్ప సీస పద్య రచన చేశారంటే నిజంగా పోతనామాచ్యుల వారు. రాకేందు బింబమై, పూర్ణమైనటువంటి చంద్రుడు పౌర్ణమి నాడు ఎలా ఉంటాడో ఆ చంద్రబింబాన్ని చూస్తున్నప్పుడు మనస్సు అంత ఉల్లాసంగా ఉంటుంది. భయ ఎంత బాగున్నాడు రా చంద్రుడు అంటారు. పౌర్ణమి నాటి చంద్రుణ్ణి చూసి ఏమిటండి బాబా చంద్రుడు అలా ఉన్నాడన్నవాణ్ణి నేను ఇప్పటిదాకా పుట్టి బుద్ధిరికి తెలియదు. ఆ చంద్రబింబాన్ని చూడగానే ఎవడైనా ప్రసన్నత పొందుతాడప్ప, ఎంత బాగున్నాడో చంద్రుడు అంటాడు. అలా కృష్ణ పరమాత్మకి పూర్ణ చంద్రబింబంలా కనపడుతోంది, రాక్షసులకి మధ్యందిన మార్తాండ బింబంలా కనపడుతోంది ఆవిడ ముఖం. కందర్పకేతువై ఘనధూమకేతువై అలరుపు బోడిచే లాంచలంబు. ఆ యుద్ధం చేసేటప్పుడు వంగి ఆ బాణపరంపర వేస్తుంటే ఆ దోపుకున్నటువంటి పవిట ఆ చీరలోంచి బయటికి వచ్చి ఎగిరింది. ఇలాగ ఎగిరితే ఆవిడ ఒక్కసారి మళ్లీ తీసి ఇలా చుట్టుకుంది, ఇలా దోపుకుంది. ఆ ఎగిరినటువంటి పవిట రాక్షసులకేమో ఏదో తోక చుక్క కనపడినట్టుగా కనపడింది, వాళ్ల పాలిట దుశ్శకులం కింద. కృష్ణ భగవానుడికి మాత్రం అలా చూసేటప్పటికీ కందర్పకేతువై మన్మధుడి జెండాలా కనపడింది. భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయునాకృష్టయై మెలత చాప. ఆ తల్లి యుద్ధం చేస్తున్నప్పుడు ఆవిడ ముఖమండలమునందుండేటటువంటి దీప్తి, ఆ కాంతి, గుండ్రమైన కాంతి చూసేటటువంటి రాక్షసులకేమో ప్రళయకాలంలో ఉదయించినటువంటి సూర్యబింబం చుట్టూ ఏర్పడినటువంటి పరివేశంలా కనపడుతోంది. పక్కనే కూర్చున్నటువంటి కృష్ణ భగవానుడికేమో మన్మధుడు ఏర్పరిచినటువంటి వలయంలా కనపడుతోంది. అమృత ప్రవాహమై, కృష్ణుడికేమో అమృత ప్రవాహంలా కనపడుతోంది ఆవిడ. అనల సంతోహమై, అగ్నిపుంజంలా రాక్షసులకు కనపడుతోంది. తన రారు ఇంటి సందర్శనంబు హర్షదాయియై మహారోషదాయియై పరచు ముద్దరాలి బాణవృష్టి. ఒకరికేమో సంతోషాన్ని కల్పిస్తోంది, వాళ్ళందరికీనేమో దుఃఖాన్ని కల్పిస్తోంది. ఇలా హరికి అరికి చూడ హరికి సంతోషాన్ని కల్పిస్తోంది, శత్రువులకి బాధ కల్పిస్తోంది. ఇటువంటి భయంకరమైనటువంటి యుద్ధం చేసి చెమట పట్టేసి ముంగురులన్నీ నుదుటి కంటికి పోయినటువంటి సత్యభామ వంక చూసి అప్పటికే అందరూ నిహతులైపోయారు. నరకాసురుడు మాత్రం ఇంకా ప్రాణాలతో నిలబడి ఉన్నాడు. కృష్ణుడి చూసి, సత్య నీ యుద్ధానికి నేను ఎంతో పొంగిపోయాను, ఇంటికి వెళ్లిన తరువాత నీకు ఎన్ని ఆభరణములు కావాలో కోరుకో, అన్ని ఆభరణములను నీకు బహుమానం చేస్తాను. ఇంకా ధనస్సిచ్చే అలిసిపోయావు, నువ్వు ఇంకా అలిసిపోతుంటే నేను చూడలేకపోతున్నాను అని ఆ ధనస్సు పుచ్చుకున్నాడు. పుచ్చుకుంటే నరకాసురుడు అన్నాడు, చేతకాని వాడివై భార్య యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు పక్కన కూర్చున్నావు, మా రాక్షస వీరులు ఎందుకు వెయ్యలేదో తెలుసా అస్త్రాలు శస్త్రాలను, ఆడదాని మీద యుద్ధం ఏమిట్రా అని ఊరుకున్నారు. పౌరుషం ఉన్నవాడివైతే ఇప్పుడు రా యుద్ధానికి అన్నాడు. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ, చచ్చిపోయేటటువంటి వాడికి అరుపులు ఎక్కువ. కాబట్టి ఈ మాట అన్న తర్వాత కృష్ణ పరమాత్మ నిన్ను నిర్జించడానికే కదా నేను వచ్చింది అని ఆ చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. ప్రయోగించగానే సుదర్శన చక్ర ధారల చేత త్రుంపబడినటువంటి నరకాసురుడి యొక్క శిరస్సు కుండలములు ప్రకాశిస్తుండగా డుల్లి నేల మీద పడిపోయింది. పడిపోతే ఇక్కడ పోతన గారు మొత్తం నరకాసుర వధకి సంబంధించినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని తీసుకొచ్చి ఒక పద్యంలో పెట్టేశారు.
ఇల్లాలింగిటి అయిన కాలమున మున్నేనంచు ఘోషింతువో తల్లి నిన్ను తలంచి అయిన ఇచటం నన్ను కృపంకావకే చల్లంబోతల త్రించనంచు నిలమాక్షేపించు చందంబునం త్రెళ్ళెన్ చప్పుడు కాక భూమి సుతుడు దీప్తాహమక్షోణిపై. ఆ తల తెగిపోయి కింద పడిపోతున్నప్పుడు భూమికి తగిలేటప్పుడు అమ్మని పరిహాసం అన్నట్టుంది. అమ్మా, చిటియై ఆదివరాహమూర్తిగా ఉన్నప్పుడు నిన్ను భార్యగా స్వీకరించాడుగా భూదేవిని. నిన్ను భార్యగా స్వీకరిస్తే కదా నేను కొడుకుగా పుట్టాను. నా భార్య చూస్తోంది తల్లి కళ్ళ ముందు కొడుకుని చంపేయడమా అని కూడా చూడకుండా ఆదివరాహావతారంలో ఆయన భార్యని ఆయన భార్యని అని చెప్తుంటావుగా. మరి నీ కళ్ళ ముందు నీ కొడుకుని చంపేస్తుంటే ఇప్పుడు ఏమనగలిగావు అని తల్లిని దెప్పి పొడిచాడా అన్నట్టుగా తల భూమి మీద పడిపోయింది అన్నారు. ఎంత చమత్కారమైనటువంటి పద్యమో చూడండి. రాక్షస సంహారం జరిగినప్పుడు ఇటువంటి పద్యం అరుదుగా రాస్తారు. ఇలా ఎందుకు జరిగింది అంటే ఇప్పుడు మీరు దీన్ని ఒక్కసారి ఒక్కొక్కచో అయితే ఒక మాట చెప్తుంటారు, సత్యభామయే నిర్జించినది నరకాసురుణ్ణి. సత్యభామయే నిర్జించిన నరకాసుర సైన్యాన్నంతటిని నామమాత్రావశిష్టం చేసేశాక కృష్ణుడు నిర్జించిన ఒకటే. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే నేను ముందు మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుతుంది నరకాసుర వధల. ఇప్పుడు దేవతలందరూ ఏం చేశారు అంటే ఆకాశంలో దేవతలందరూ వారి వారి లోకముల యందు దీపములు వెలిగించారు. నరకాసురుడు మరణించినాడు అని పరమ సంతోషంతో. ఎందుకలా, నరకాసురుడు చచ్చిపోతే దీపాలు వెలిగించడం ఎందుకు? వాడు చచ్చిపోయి చచ్చిపోయి కూడా అమావాస్య నాడు చచ్చిపోయాడు. దీపావళి అమావాస్యాన్ని కదా అంటాం కార్తీక మాసం దగ్గర. అందుకని అమావాస్య నాడు మరణించాడు వాడు. దీని వెనకాతల ఉండేటటువంటి రహస్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. నరకాసురుడన్న నిజంగా ఈ నరకాసురుడన్నవాడు ఎక్కడ ఉంటాడు అంటే నరకాసురుడన్నవాడు ఎక్కడో ఉండడు, ఇక్కడ ఉంటాడు. అదేమిటండి అలా అన్యాయంగా మాట్లాడారు ఇంత విన్న తర్వాత అని మీరు అనుకోకండి. నరకాసురుడంటే నరకాసురుడు ఎవరికి జన్మించాడు? ఆదివరాహమూర్తికి భూదేవికి కలిసి జన్మించాడు. అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగ ఫలితమే నరకాసురుడు. ఎవరు జన్మించినా అంతే కదండి, ప్రకృతి పురుష సంయోగము చేతనే కదా ఎవరు జన్మించినా. కాబట్టి జన్మించినప్పుడు గర్భమునందుండగా వాడికి పూర్వజన్మ స్మృతి ఉన్నది, జ్ఞానమున్నది. ప్రసూతి వాయువు తోసేయగానే వాడిని అజ్ఞానం పట్టుకుంటుంది. వాడు అసలు మొట్టమొదటి ఎక్కడున్నవాడు నరకాసురుడు? వాడు ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్నాడు. వాడికి తల్లి ఎవరు? భూదేవి. మనకందరికీ తల్లి ఎవరు? భూదేవి. అదేమిటంటే మా అమ్మగారు ఉన్నారు కదా, మరి భూదేవి తల్లి ఎలా అవుతుంది అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. పోషణ ఎవరు చేస్తారో వారిని తల్లి అని పిలుస్తారు. పోషణ పృథివి చేస్తోంది. ఎందుచేత? అమ్మ పాలివ్వాలనుకోండి, అమ్మ పాలివ్వాలంటే అమ్మ పోషకాహారం తింటే కదా పాలిస్తుంది. అమ్మకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పృథివీలోంచి వస్తోంది. పృథివీలో పృథివీ వికారమైన ఒక యాపిల్ పండును అమ్మ తింటే ఆ పృథివీ వికారమైన యాపిల్ పండు అమ్మ దగ్గర పాలగా మారుతున్నాయి. ఆ పాలు పృథివీ వికారమైన ఈ శరీరం పుచ్చుకుని మళ్లీ ఇంకొంచెం పృథివీ వికారంగా పెరుగుతోంది, పెద్దదవుతోంది. కాబట్టి ఇప్పుడు అందరినీ పోషించేది ఎవరు? అమ్మ పోషిస్తోంది. కాబట్టి భూదేవి అమ్మ. వీడేమన్నాడు? నాకు అమ్మ ఎవరో తెలియడం లేదు అన్నాడు. కాబట్టి దేన్ని వదిలిపెట్టాడు? ప్రాగ్జ్యోతిషపురాన్ని విడిచిపెట్టి వాడు మహిష్మతీపురంలో ఎక్కువ గడుపుతూ ఉండేవాడు. ప్రాక్ జ్యోతిషము, ప్రాక్ అంటే పూర్వకాలమునందు ఎప్పుడూ ఉన్నది, మొదటి నుంచి ఉన్నది. జ్యోతిష్ అంటే ఏదది? ఇక్కడే ఉన్నటువంటి ఆత్మవస్తువు. ఈ ఆత్మవస్తువుని తెలుసుకోవడానికే మనం ఇందులోకి వచ్చాం. ఇందులో ఉండి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఈశ్వర దర్శనమును పొందడానికి ఇందులోకి వచ్చాం. కానీ ఇందులోకి రాగానే వాడేం చేశాడు? ప్రాగ్జ్యోతిషపురానికి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. మహిష్మతీపురానికి వెళ్ళాడు. మహిష్మతి అంటే మహిష ప్రకృతి, దున్నపోతు యొక్క లక్షణం. ఏమిటది? ముగ్గురి వెళ్ళొచ్చింది, ముగ్గురు స్నేహితుల్ని పట్టుకున్నాడు. ఎవరు వాళ్ళు అంటే అదిగో ఆ మురాసురుడు అనబడేటటువంటి వాడు, నిశుంభుడు అన్నవాడు, హయగ్రీవుడు అన్నవాడు. సత్వ రజస్తమో గుణములనేటటువంటి మూడు గుణములతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఈ మూడు గుణాలలో తిరుగుతున్నాడు. ప్రాగ్జ్యోతిషపురం నుంచి మహిష్మతీపురానికి వచ్చేశాడు. ఇప్పుడు వీడేం కోరుకున్నాడు? చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు.
తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు, నీకేం కావాలి అని అడిగారు. ఇది భాగవతాంతర్గతం కాదు, నేను ఇతర పురాణాలలోంచి అనుసంధానం చేస్తున్నాను ఒక పూర్ణత్వం రావడం కోసం కథకి. బ్రహ్మగారు నీకేం కావాలి అని అడిగారు. నాకు మరణం ఉండకూడదు అన్నాడు. అంటే ఈ మాట చాలా మంది అడిగారనా, అది ఇవ్వడం కుదరదు. ఇంకో మాట అడుగన్నారు. అంటే వాడు వెతుక్కుంటున్నాడు, ఏం అడుగుదాం. బ్రహ్మగారు అన్నారు, ఒక భయం నీకు లేదుగా, అమ్మ చేతిలో చచ్చిపోతావని నీకు వరం ఇస్తాను, అమ్మ పుచ్చుకుంటావా అన్నారు. అంటే వాడనుకున్నాడు, అమ్మకి పెంచడం తెలుసు తప్ప అమ్మకి చంపడం తెలియదు కదా, కాబట్టి నాకు చావు లేదని అలాగే ఈ వరం అన్నాడు. కాబట్టి నువ్వు మీ అమ్మ చేతిలోనే చచ్చిపోతావురా అని వరం ఇచ్చారు చతుర్ముఖ బ్రహ్మగారు. వీడిప్పుడు అమ్మ చేతిలో చచ్చిపోతాను కాబట్టి నా తల్లి ఎవరు అని వెతకడం మొదలెట్టాడు. తెలుసుకోలేకపోయాడు ఆఖరికి. అంటే అజ్ఞానంలో ఉన్నాడు మహిష్మతీపురంలో, ప్రాగ్జ్యోతిషపురంలో ఉంటే వాడికి తెలిసిపోను ఆవిడే నా తల్లి అని. వాడు తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేక ఇప్పుడు ఏం చేశాడు అంటే అతిథి కుండలములను అపహరించాడు. అతిథి కుండలములను అపహరించడం అంటే ఏమిటో తెలుసా అండి? ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాలు తీసో పెట్టిలో పెడితే వీడు వెళ్ళి ఆ పెట్టి తీసేసి ఆ ఆభరణాలు ఎత్తుకొచ్చేసాడు అనుకోండి, అది ఎంత పెద్ద విశేషం పురాణంలో చెప్పుకుని పోతనగారు అంగీకరించవలసిన విషయమును నేను మీకు చెప్తే మీరు అందరూ వినవలసిన విషయం ఏమిటండి? అతిథి కుండలములను అపహరించుట అంటే ఏమిటో తెలుసా? దితి అంటే ఖండం, అతిథి అంటే ఖండము కానిది, అంటే ముక్త కానిది. ముక్త కానిది ఏది చెప్పండి? ఆకాశం. మీరు ఇప్పుడు ఈ తివాచీను ముక్క చేస్తానన్నారు అనుకోండి, చేయగలరు. లేకపోతే నీటిని రెండు ముక్కలు చేస్తాను అన్నారు అనుకోండి, చెయ్యొచ్చు. ఐస్ కింద చేసి విడగొట్టచ్చు. కానీ మీరు ఆకాశాన్ని ముక్కలు చెయ్యండి, మీరు చేయలేరు ఆకాశాన్ని. ఆకాశం ఎప్పుడు ఏకత్వంతోనే ఉంటుంది. అతిథి అంటే ఖండము కానిది, ఖండము కానిది ఆకాశము. ఇప్పుడు ఈ ఆకాశానికి రెండు కుండలాలు ఉన్నాయి ప్రకాశిస్తూ, ఏమిటవి? సూర్యుడు చంద్రుడు. ఈ సూర్యచంద్రులు ఇద్దరు గమనము కదులుతూ ఉంటారు. సూర్యచంద్రులు కదిలితే ఏమవుతుంది? మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. సూర్యోదయం అయిందనుకోండి నా ఆయుర్దాయం కొంత వెళ్ళిపోయినట్టే. రేపటి సూర్యోదయం అయిపోయిందనుకోండి నా ఆయుర్దాయంలో 12 గంటలు వెళ్ళిపోయింది. రేపు సూర్యాస్తమయం అయిందనుకోండి నా ఆయుర్దాయంలో ఇంకో 12 గంటలు వెళ్ళిపోయింది. చంద్రోదయ చంద్రాస్తమయములు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయం వెళ్ళిపోతుంది. వీడేమంటున్నాడు, నేను ఆ కుండలమునకు దొంగిలించానన్నాడు. అంటే కాలము యొక్క ప్రసరణ నా మీద లేదన్నాడు. అంటే అజ్ఞానమునందున్నాడు, నాకు మరణము లేదన్నాడు. అది అతిథి కుండలమును తిరస్కరించడం అంటే. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? చతుర్దశి కన్యని వివాహం చేసుకున్నాడు. ఎవరి చతుర్దశి కన్య? తష్ట ప్రజాపతి యొక్క కూతురు. తష్ట అంటే ఎవరు? త్రష్ట అంటే తొలుచున్నది అని నిఘంటువులకు అర్థం. తొలిచేది ఏది? మాయ. మాయ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే 14 భువనాలు. 14 భువనాలు చతుర్దశి. కాబట్టి చతుర్దశి కన్యని వివాహం చేసుకున్నాడు. అంటే 14 భువనములు మాయకి చిక్కి ఈ భోగభాగ్యాలన్నీ శాశ్వతం అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? తష్ట ప్రజాపతి యొక్క కుమార్తె అయిన 14 భువనములను తననుకుంటున్నాడు. అనుకుని ఈ చతుర్దశి తనది తనది అన్నాడు. అని అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన చోటల్లా వాడు చేసినటువంటి చమత్కారమైన పని ఏమిటో తెలుసా అండి? నరకాసురుడు ఆ రాజుని చంపడం, ఆ రాజుల పిల్లల్ని తీసుకురావడం. మీకు రావణాసురుడి ప్రకృతిలో వాడు కొంతమందిని చెరబట్టాడు, కొంతమందిని అనుభవించాడు. నరకాసురుడి యొక్క ప్రకృతి ఏమిటో తెలుసా అండి? వాడు ఏ స్త్రీని వాడు అనుభవించలేదు. 16,000 మంది కన్యల్ని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. నరకాసుర వధ అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ అంతఃపురంలోకి వెళ్ళాడు. ఈ 16,000 మంది కృష్ణుణ్ణి చూసి ఈయన్ని మనం భర్తగా పొందితే బాగుండును అనుకున్నారు. 4 దంతాల ఏనుగులు 2 దంతాల ఏనుగులు ఎక్కించి వీళ్ళందరినీ ఆయన ద్వారకా నగరానికి పంపించేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్లి వచ్చిన తర్వాత ఈ 16,000 మందికి 16,000 అంతఃపురాలు కట్టి 16,000 మందిని ఏకముహూర్తమునందు 16,000 రూపాలతో వివాహం చేసుకున్నాడు. ఒకే కృష్ణుడిగా కనపడతాడు. ఇప్పుడు ఎంతమంది పేదార్యులు అయ్యారు? ఇందాక 8, ఇప్పుడు 16,000. వీడు తెచ్చిన 16,000 ఎందుకు పనికొచ్చాయంటే కృష్ణుడికి పెళ్లాలు చేయడానికి పనికొచ్చాయి. అంతే కదండి. ఈ 16,000 మందిని వీడి జీవితం అంతా కలిపి తెచ్చి చరసాలలో పెట్టాడు. 16,000 మందిని తీసుకొచ్చి చరసాలలో పెట్టడము అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు షోడశకళా ప్రపూర్ణుడు. 16 కళలు ఉంటాయి. ఆ 16 కళలు ఏమని చెప్తారో తెలుసా? పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశము, అన్నము, వీర్యము, మంత్రము, తపస్సు, మనస్సు, ప్రాణము,
శ్రద్ధ, లోకము, నామము, కర్మ. ఈ పదహారింటికి కలిపి పదహారు కళలని పేరు. ఈ పదహారుగా ఈశ్వరుడు కనపడితే సకల అని పిలుస్తారు. ఈ పదహారు లేకుండా నిర్గుణుడుగా ఆత్మగా కనపడితే నిష్కళ అని పిలుస్తారు. ఇప్పుడు వీడేం చేశాడు, ఈ పదహారు ఈశ్వరుడు యొక్క కళలివి. పృథివీ మనం సృష్టించలేదు, వాయువు మనం సృష్టించలేదు, నీరు మనం సృష్టించలేదు, కానీ ఇవన్నీ నావి నావన్నాడు. చెరసాలలో బంధించాడు, నాకు మృత్యువు లేదు, ఇవన్నీ నావన్నాడు. ఇవన్నీ ఈశ్వరుడివి అనలేదు. పదహారు కళలని రకరకాలుగా నామనుకోవడమే వేయి అంటే అనంతమని పేరు సంస్కృతంలో. అందుకే ఎవరికి చెప్పినా వెయ్యి నామాలే. విష్ణు సహస్రం, లలితా సహస్రం, లక్ష్మీ సహస్రం, ఏ ఎవరికన్నా సహస్రం నుంచి ఉండడం ఏంటి అంటే సహస్రం అని ఎందుకంటారంటే అనంతం. ఆ నామాలు ఇంకంతకన్నా చెప్పలేం. ఎన్ని ఎన్ని నామాలు ఆయన నామాలే. సహస్రం అంటే పదహారు పదహారు వేలు అయ్యాయి. అంటే ఎన్ని మాటలు నావి నావన్నాడో అన్ని మాటలు వాడివి కావు ఈశ్వరుడివి. ఈ పదహారు కళలు పదహారు వేల మంది కన్యలు. వాళ్ళు ఎవరికి చెందినవారు? ఈ పదహారు మనవి కావు, ఈ పదహారు ఈశ్వరుడివి. రామకృష్ణ పరమహంసని ఒక శిష్యుడు అడిగాడు, భగవంతుడు ఎప్పుడైనా పకపక పకపక అని అవుతాడండి అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, నవ్వకపోవడం ఏమిటి, ఆయనకి ఉదయం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తెలిసిన దగ్గర నుంచి రిజిస్ట్రార్ ఆఫీస్ క్లోజ్ చేసేసే వరకు ఆయనకు అదే పని అవుతాడట. రిజిస్ట్రార్ ఆఫీస్ తెరవడానికి రిజిస్ట్రార్ ఆఫీస్ క్లోజ్ చేయడానికి భగవంతుడు నవ్వడానికి సంబంధం ఏంటండని అడిగాడు. అడిగితే రిజిస్ట్రార్ ఆఫీస్ తెరిస్తే ఏం చేస్తాం మనం? మనం కొనుక్కున్న భూమిని రిజిస్ట్రార్ గారిని తీసుకొచ్చి ఇదేనండి ఇక్కడ 400 గజాలు కొనుక్కున్నానని చే పెట్టి కొలిచి చూపిస్తాం. భూమిని కొనుక్కున్నవాడు కొలిచినప్పుడల్లా ఈశ్వరుడు పకపకా నవ్వుతాట, ఇలా ఎంతమంది కొలిచారో రో ఇప్పటికీ, ఈ కొలిచిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వీడు పోయిందా మళ్ళీ చే పట్టుకుని ఇవాళ అని నవ్వుతుంటాట ఆయన పకపకా. అందుకని భూమి నీదా, వాయువు నీదా, జలం నీదా, ఏది నీది? ఏది నీది కాదు, నావి నావంటున్నాడు. ఎన్ని మాటలు నావెన్నాడో అన్ని అనంతాలయ్యాయి. కాబట్టి 16,000 మంది కన్యల్ని చెరసాలలో పెట్టాడు. 16,000 మంది మాకు కృష్ణుడు భర్త అన్నారు. అంటే ఈ 16 కళలు ఈశ్వరుడివి అన్నారు. అందుకని 16,000 కళల్ని తనవిగా స్వీకరించాడు. అంటే అనంతముగా కనపడేటటువంటి ఈ విభూతులన్నీ ఈశ్వరుడికి చెందినవి అని చెప్పడం. అందుకని 16,000 మంది మళ్ళీ కృష్ణుడికే భార్యలయ్యారు. ఇటువంటి వాడు ఈయన చతుర్దశి కన్యని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరి చేతిలో చచ్చిపోవాలి? బ్రహ్మగారి వరం ప్రకారం అమ్మ చేతిలోనే చచ్చిపోవాలి. ఇప్పుడు అమ్మ ఎవరు? భూదేవి. ఇప్పుడు ఆ భూదేవి చంపేయాలి. ఇప్పుడు భూదేవి అంశగానే సత్యభామ వచ్చింది. భూదేవి అంశే సత్యభామాదేవి. అందుకే సత్యభామ అన్న పేరే పెట్టడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఇంత యుద్ధం సత్యభామ యుద్ధం చెప్పడం వెనకాతల సత్యభామ యొక్క యుద్ధం వింటే వచ్చే ఫలితం ఏమిటో తెలిసా అండి? ఎందుకన్ని పద్యాలు చెప్పానో చెప్పనా? సత్య అంటే ఏమిటి? మారనిది. మారనిది ఏది ప్రపంచంలో? పరమేశ్వరుడు ఒక్కడే. బ్రహ్మం ఒక్కటే మారదు, మిగిలినవన్నీ మారిపోతుంటాయి. ఇవాళ ఉన్నది రేపు ముసలిది అయిపోతుంది, ఇవాళ ఉన్న నల్ల వెంట్రుక రేపటికి తెల్ల వెంట్రుక అయిపోతుంది, ఇవాళ ఇంతే ఉన్న వెంట్రుక రేపటికి పొడుగు అవుతుంది, ఇవాళ పొడుగైన వెంట్రుక కత్తిరించేస్తే రేపటికి పొట్టి అయిపోతుంది, అన్ని మారుతాయి. మారని వాడు ఈశ్వరుడు ఒక్కడే. మారని ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకుని మారుతుంటుంది జగత్తు. మారని వాడు సత్యమైతే ఆ సత్యము యొక్క భా కాంతి, మా సంపద, ఆ సత్యము యొక్క కాంతి వలన వచ్చే సంపద మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి? భూమిలో కనపడుతుంది. ఎలా? మీరు ఒక ఒడ్డుగింజ పట్టుకెళ్లి భూమిలో పెట్టి ఇన్ని నీళ్లు పోశారనుకోండి, ఈ నీరు ఈ భూమి ఆ సూర్యకిరణం తగిలి సత్యమైనటువంటి పరమాత్మ యొక్క భా కాంతి చేత, అనుగ్రహం చేత ఈ వడ్డుగింజలోంచి రేపటికి ఒక మొక్క పైకొచ్చింది. మీకొచ్చిన సంగీతం అంతా మొక్క దగ్గర బాగండి, ఆ వడ్డుగింజలోంచి తీసుకురండి, రాయి మీరు పెట్టి మొలకెత్తదు. మట్టిలో పెట్టి నీరు సూర్యుడు పడితే మొలకెత్తుతుంది. ఈ మూడు కలిపితే మొలకెత్తగలిగిన తత్వం ఎవరు తెచ్చారు? అదే భా ఈశ్వరుడు. ఇప్పుడు ఇది మా సంపదైంది, మీ ఇంటికి బస్తాల ధాన్యం వచ్చింది. సత్య భా మా భూదేవి ఐశ్వర్యం. కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడి మీద కృష్ణుడి పక్కన సత్యభామగా కనపడుతున్నది ఎవరు? ఈశ్వరుడి సొత్తైన భూ సంపద. ఇప్పుడు ఎవరి చేతిలో చచ్చిపోతాడు? భూదేవి చేతిలోనే చచ్చిపోతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఏమన్నారు? మీ అమ్మ చేతిలో చచ్చిపోతా ఉన్నారు. ఇప్పుడు సత్యభామ అంటే ఎవరు? సాక్షాత్ ఈశ్వరుడి పత్ని అయిన భూమి, ఆ సంపద. సంపద రాశీభూతమై
ఆయన పక్కన నిలబడింది లక్ష్మీ అంశ అయితే రుక్మిణి, భూవంశ అయితే సత్యభామ. అందుకని ఆవిడకి ఇంకో పేరుండదు, సత్యభామగానే ఉంటుంది. అందుకని సత్యభామగా వచ్చి బాణప్రయోగం చేసింది. ఎప్పుడు చచ్చిపోయాడు? అమావాస్య నాడు చంపేశారు నరకాసురుడు. అమావాస్య నాడే చంపడం ఎందుకు అంటే, నరకాసురుడు చచ్చిపోతే పట్టాభిషేకం ఎవరికి అవుతుందో తెలుసా అండి? భగదత్తుడికి అవుతుంది. భగదత్తుడెవరు? నరకాసురుడు కొడుకు. నరకాసురుడి కొడుకు పేరు భగదత్తుడు. నరకాసురుడు అమావాస్య నాడే చచ్చిపోవాలి. అమా అంటే కూడా అని, అమా అమా అంటే సంస్కృతంలో కూడా కూడా అని, వాస అంటే ఉండుట ఉండుట అని. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అంటుంది పురుష సూక్తం. మనస్సుకి చంద్రుడికి సంబంధం. అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. అంటే మనస్సు ఏమైపోయింది? ఇప్పటి వరకు నేను నాది అని సంసార భావమునందు ఉన్నటువంటి మనస్సు సూర్యుడిగా ఉన్న నారాయణుని ఎందు కలిసిపోయింది ఈ చంద్రుడి యొక్క తేజస్సు. కాబట్టి ఇప్పుడు ఎక్కడుంది మనస్సు? కూడిపోయింది ఆయనతోటి. అమావాస్య అంటే కూడి ఉండుట, ఆయనతో కలిసి ఉన్నది. అంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా నశించినది సత్యభామ యొక్క అనుగ్రహము చేత, ఆ భూదేవి యొక్క అనుగ్రహము చేత, ఆ బ్రహ్మ సంపద యొక్క అనుగ్రహము చేత, బ్రహ్మ జ్ఞాన సంపద యొక్క అనుగ్రహము చేత. పోతే ఏది మిగిలిపోయింది? ఆత్మావై పుత్ర నామాసి, కొడుకు భగదత్తుడు. భగ అంటే భగవన్లో భగ, షాడ్గుణ్యములు అంటే ఆత్మతత్వము తెలుసున్నవాడు మిగిలిపోయాడు. అమావాస్య ఈశ్వరుడు యందు మనస్సు లయమైపోయింది. ఇప్పుడు ఇది ఏ స్థితిని చూపిస్తోంది? మనం పుట్టిన తరువాత మనం దేన్ని పొందాలో చూపిస్తోంది. మనం పుట్టి ప్రాగ్జ్యోతిషంలో ఉండవలసిన వాళ్ళ మహిష్మతిలో పడిపోయి చతుర్దశిని పెళ్లి చేసుకుని ఊళ్ళో అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్ని నావి 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 అని బతుకుతూ ఫస్ట ప్రజాపతి కూతుర్ని తెచ్చుకుని మాయలో పడి కొట్టుకుంటుంటే అమావాస్య నాడు భూదేవి సత్యభామగా వచ్చి మననైనా చిట్ట చివరికి ఎవరు కలుపుకోవాలి? భూదేవి కలుపుకోవాలి. అందుకని ఈ రహస్యం తెలిస్తే సత్యభామాదేవి యుద్ధాన్ని ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మజ్ఞానము ఒక జన్మలోనైనా కలుగుతుంది, వాళ్ళకి అదృష్టం పడుతుంది. ఆ బ్రహ్మజ్ఞానం కలిగితే నరకుడు మరణిస్తాడు. అమావాస్య నాడు సూర్యనారాయణుడితో మనస్సు చేరిపోయింది, మనస్సు పోయింది, జ్ఞానం ఉండిపోయింది. ఆ జ్ఞానము చేత తాను పరబ్రహ్మమయ్యాడు. ఈ శరీరం అన్న భ్రాంతి పోయింది, భగదత్తుడు ఉండిపోయాడు. భగదత్తుడికి పట్టాభిషేకం అయిపోయింది. ఖైదులో ఉన్న 16,000 మంది కృష్ణుడు భార్యలైపోయారు. అంటే ఇదంతా ఈశ్వర విభూతి అని తాను అంగీకరించి నమస్కరించి నిలబడిపోయాడు. ఇంతకన్నా గొప్ప పండగ ఏముంటుంది? ఆత్మతత్వం తెలియడం. అందుకని దేవతలు దిగులు వెలిగించారు. దీపావళి పెట్టండిరా దీపాలన్నారు, మోగించండిరా బాణసంచారం లేదు. దీపాలు పెట్టండి అన్నారు, దీపావళి దీపాలు వెలిగించండి, దీపాలు వెలిగించండి. ఆత్మజ్యోతి ప్రకాశించింది. మళ్ళీ ప్రాగ్జ్యోతిషపుర మనకు పట్టాభిషిక్తుడు అయ్యాడు. కాబట్టి ఇది దివ్యమైన లీల. అందుకని సత్యభామ చేతిలోనే నరకాసురుడు మరణించాలి. శరీరం పోవడం అన్నది ఎప్పటికైనా భూమిలోకే వెళ్ళాలి తప్ప, ఎవరి శరీరమైనా సరే, ఎంత గొప్ప శరీరమైనా సరే. ఏమంటే నాది ఇంత గొప్ప శరీరం కదా మహా అయితే ఏమంటాడండి? మా పొలంలో సమాధి కట్టండి అంటాడు. వాడి పొలంలో అయితే మాత్రం మట్టిలోకి బోడేంటి, వాడి పొలంలోకి పోతాడు. లేకపోతే ఇంకా విర్రుండిపోతే ఏమన్నా మా ఇంటి వెనకాల నువ్వు కప్పెట్టేయండి అన్నాడు. అక్కడైతే మాత్రం ఏమైంది? మట్టిలోకే పోయాడు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికైనా ఎందులోకి వెళ్ళిపోతావు? భూమిలోకే వెళ్ళిపోతావు. కాబట్టి తల్లి చేతిలో మరణము అంటే శాస్త్ర రహస్యమును తెలుసుకొనుట, శరీర స్థితిని తెలుసుకొనుట, ఆత్మతత్వమును తెలుసుకొనుట. దీంట్లోంచి వెలుగులొచ్చాయి, అది దీపావళి. అందుకని దీపములు వెలిగించారు అని నరకాసుర వధ వెనక మన జన్మ వృత్తాంతాన్ని మన ప్రస్థానాన్ని పెట్టి అందుకని ప్రాగ్జ్యోతిషం అని చెప్పి దీపావళి పండగ ఎప్పటికీ చేయవలసినదే, దీపములు వెలిగించండి అని పెద్దలు నిర్ణయించి మన ఋషులు ఏం చేసినా వెర్రెక్కి పిచ్చెక్కి చెప్పరు. ఇంత అంతరమైన కథ ఉంది. వాడికి అర్థం కాదేమో పాపం, వాడికి ఎలాగైనా అందంగా చెప్పి వాడు వినేస్తే తెలిసి విన్నాడో తెలియక విన్నాడో, విన్నంత మాత్రం చేత వాడికి ఫలితం వచ్చేయాలి. అందుకని కృష్ణుణ్ణి పక్కన కూర్చోబెట్టి సత్యభామ యుద్ధం చేస్తున్నట్టు చెప్తారు. ఇప్పుడు సత్యభామ యుద్ధాన్ని సంతోషంగా విన్నాడనుకోండి, తెలిసి విన్నా తెలియక విన్నా ఎవరి యుద్ధం వింటున్నారు మీరు? సత్య భామ ఈశ్వరుడి యొక్క కాంతి సంపద యొక్క యుద్ధమును వింటున్నారు. దాని ఆ యుద్ధం దేని మీద ఉంటుంది? అజ్ఞానం మీద ఉంటుంది. కాబట్టి ఇది విన్నవాడు ఏం పొందుతాడు? జ్యోతినే పొందుతాడు.
ఇంత గొప్పగా రెండు స్థాయిలలో ఇంత అందమైన ఆవిష్కరణ చేసినటువంటి పోతనామాచ్యుల వారి పాదాల విందములకు వీరొక్కసారి నమస్కరిస్తూ మన కోసమని ఇంత గొప్ప లీల చేశాడు పరమాత్మ నరకాసుర సంహారంలో. కాబట్టి ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పుకుని బయలుదేరదాం. మధుసూదన హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గరుడ వాహన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నిత్య కళ్యాణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నీరజనాభ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద హాతీరామ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అపన్నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.